Hi all, I'm Paul. Here's my pasta with wine sauce tayar chesukobothunna. దీనికి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు, దీనికి కావాల్సింది చిల్లీ ఫ్లేక్స్, వైట్ పెప్పర్, గార్లిక్, మైదా, పాస్తా, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, మిల్క్ అండ్ బటర్. మనం సాల్ట్ కూడా మనకు కావాల్సింది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో మనం పాస్తా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేయబోతున్నాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత లైట్ గా మనం దీంట్లో ఆయిల్ వేస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పాస్తా బాయిల్ అయిపోయింది. ఈ బాయిల్ అయిన పాస్తా మనం ఏం చేస్తామంటే వాటర్ డ్రైన్ చేసి కాసేపు కూల్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఆయిల్ లైట్ గా వేసుకుందాం. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ఇందులో వేసుకుందాం. ఈ క్యాప్సికమ్ వేసుకుని అది లైట్ గా రోస్ట్ అయ్యేంత వరకు మనది దాన్ని కలుపుతా ఉన్నాం. ఇప్పుడు ఇందులో మనం ఒక మూడు కానీ నాలుగు కానీ వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అది కూడా లైట్ బ్రౌనిష్ కలర్ లో రోస్ట్ అయ్యేంత వరకు మనం దాన్ని వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో స్వీట్ కార్న్ యాడ్ చేయబోతున్నాం. ఈ స్వీట్ కార్న్ ఆన్ చేసిన తర్వాత అది ఇవన్నీ కలిసి లైట్గా అది మనకి రోస్ట్ అయ్యేంత వరకు మనం దాని ఉంచి అప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బటర్ దీన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వైట్ సాస్ ప్రిపరేషన్ కోసం మనం దీన్ని తయారు చేసుకుందాం. ఇది అది మెల్ట్ అయ్యేంత వరకు మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో మైదా యాడ్ చేద్దాం. మైదా మీరు యాడ్ చేసినప్పుడు అది వండకట్టుకుండా చూడండి. అది వండకడితే మీకు ఏమవుతుందంటే అది మీకు జ్యూసీ లిక్విడ్లా మీకు కనబడదు. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఈ లిక్విడ్ స్టేట్లో మనకు కనబడదు. ఇది కనబడిన తర్వాత మనం దీంట్లో మనం మిల్క్ యాడ్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో మిల్క్ యాడ్ చేసుకోబోతున్నాం. మిల్క్ యాడ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే మెల్లగా మీరు యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసుకున్న తర్వాత అది మిక్స్ చేయాలి. బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం మీరు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇలా రెడీ అయింది. ఇలా రెడీ అయిన తర్వాత మనం ఫ్రై చేసిన క్యాప్సికమ్ అవన్నీ కలిపి ఇందులో యాడ్ చేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ మనం యాడ్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకుందాం. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది కుక్ చేసుకున్నాం కదా, కుక్ చేసుకున్న క్యాప్సికమ్ అలాగే స్వీట్ కార్న్ గార్లిక్ ఇప్పుడు మనం దీనిలో యాడ్ చేసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో బాయిల్ చేసిన పాస్తా మనం యాడ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ బాయిల్ చేసిన పాస్తాని మనం దీంతో మిక్స్ చేయాలి.
ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ చేద్దాం. స్టీమ్ చేస్తే ఇది బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత దీన్ని మనం సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. చూసారుగా ఫ్రెండ్స్, పాస్తా విత్ వైట్ సాస్ మనం తయారు చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.